ఆర్టికల్ 341 సవరణ చేయకుండానే దళితుల మధ్య చిచ్చు పెట్టడానికి ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపారని, ఎస్సీ వర్గీకరణను వెంటనే రద్దు చేయాలని ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి జిల్లా నాయకులు రాఘుల రాములు అన్నారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఇచ్చిన భారత్ బంద్ను ముస్తాబాద్ మండలంలో ప్రశాంతంగా కొనసాగిందని, బంద్కు పిలుపునివ్వడంతో వాణిజ్య వ్యాపార సంస్థలు, దుకాణాలు బంద్ పాటించాయని, దీంతో బంద్ విజయవంతంగా జరిగిందని తెలిపారు. అనంతరం రాజీ చౌక్ వద్ద జిల్లా మండల నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రిజర్వేషన్ల ప్రాతిపాదికన ప్రకారమే వర్గీకరణ చేయాలని, కేంద్ర ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తుల కోసం వర్గీకరణ చేపట్టవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మాలలు, ఉపకులాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని వెల్లడించారు. తక్షణమే ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఒకరోజు బంద్కు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల జిల్లా నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ లేనిదే రాజ్యాంగం లేదురా, అంబేద్కర్ లేనిదే రాజ్యాంగం లేదురా, మారిందన్నావురో ఎక్కడ మారిందిరో, మారిందన్నావురో ఎక్కడ మారిందిరో, మారిందన్నావురో ఎక్కడ మారిందిరో. ఈరోజు యావత్ భారతదేశం నుంచి బంద్ ప్రకటించడం దేని గురించి అంటే, మొన్న సుప్రీంకోర్టు ఆ యొక్క 7 సభ్యులతోటి రాజ్యాంగంలో చివరి ఆ యొక్క జీవో ప్రకారం చేయకుండా వారు తాత్కాలికంగా ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ మీ రాష్ట్రాల పరిధిలో చేయించుకోవాలని మర్యాదపూర్వకంగా మరియు హెచ్చరికగా 2 మేము భావించి చెప్తున్నాము. అంతవరకు ఎలాంటి తీర్మానాలు చేయరాదని ఈ యొక్క రాష్ట్ర పరిధిలో పంపిణీ కనుక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అన్ని రకాలుగా ఆలోచించి మా అందరికీ న్యాయం చేయాలని చేస్తారని కూడా ఆశిస్తూ ఈ యొక్క బంద్ లో నిర్వహించడం జరిగింది. భారతదేశంలో రిజర్వేషన్ బషాదో అనే సంఘర్షణ సమితి ఇచ్చినటువంటి ఇచ్చిన పిలుపు మేరకు భారతదేశం అంతటా మరి బంద్ పాటించడం జరుగుతుంది. అందులో భాగంగా ముస్తాబాద్ను కూడా నిరసిస్తున్నాము. ఎందుకంటే 1వ తారీఖు నాడు రాజ్యాంగ ధర్మాసనం, రాజ్యాంగాన్ని మారిస్తే ప్రమాదము దళితుల మధ్య లబ్ధిదని చెప్పి మరి సుప్రీంకోర్టు ద్వారా మరి ఇట్లా దొద్దిదారు ఉంటా మరి ఒక క్రిమినల్ ఒక సట్టం మళ్ళీ ఒక రకమైనటువంటి ఎస్సీలలో మరి రిజర్వేషన్ ఎత్తివేయడానికి ప్రమాదం. ఇలా మాలామాదిగలకు ప్రవేశించడానికి లేదు, మన జీవోలు తీసుకొచ్చారు కాబట్టి రానున్న కాలంలో తీవ్ర పరిస్థితులు ఉంటుంది కాబట్టి మేము ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.